మార్నింగ్ న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ క్యూస్ కొంత మిక్స్డ్గా ఉన్నాయి ఈ మార్నింగ్, ఫ్రైడే మార్నింగ్. సో యుఎస్ చైనా ట్రేడ్ అన్సర్టెంటీ అనేది మార్కెట్స్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. సో జపనీస్ ఇండెక్స్, హ్యాంగ్సెంగ్ ఇలాంటివి కొంత రికవర్ అయినప్పటికీ మిగతా ఇండెక్స్లో కొంత నెగిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది. సో ఎస్టెక్స్ నిఫ్టీ మాత్రం పాజిటివ్గా ఓపెన్ అవుతుంది మన మార్కెట్స్ అని ఇండికేట్ చేస్తుంది. సో ఇవాళ రిజల్ట్ సీజన్కి సంబంధించి లాస్ట్ డే ఫర్ హాఫ్ ఇయర్లీ రిజల్ట్స్, కాబట్టి రిజల్ట్ సీజన్ కొలిక్కి వచ్చింది. సో నిన్న కూడా మనం మార్కెట్స్ ఓపెనింగ్ అంతా వీక్గా ఉంది, హాఫ్ డే వరకు వీక్గా ఉంది. లాస్ట్ అవర్లో మాత్రం లేట్ అవర్ ర్యాలీ అనేది చూసాం. నిఫ్టీ సుమారుగా 30 పాయింట్ల లాభంతో క్లోజ్ అయింది. సో టెక్నాలజీ స్టాక్స్ డామినేట్ చేశాయి, ప్రాఫిట్స్ చూసాం టెక్ స్టాక్స్లో. అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ లాంటి బ్యాంక్ అకౌంట్స్లో కొంత బయింగ్ చూసాం, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ లాంటి క్వాలిటీ బ్యాంక్స్లో. అండ్ మెటల్స్ కొంత వెనకడుగేసాయి నిన్న, మెటల్ స్టాక్స్లో మనం సెల్లింగ్ చూసాం. సో లాస్ట్ వీక్ అంతా కూడా మెటల్స్ అవుట్ పర్ఫామ్ చేశాయి, ఈ వీక్లో కొంత అండర్ పెర్ఫామ్ చేస్తున్నాయి. మరోవైపు టెలికామ్ స్టాక్స్ ఇవాళ లైమ్లైట్లో ఉండబోతున్నాయి, ఎందుకంటే భారతీ ఎయిర్టెల్ అలాగే వోడాఫోన్ ఐడియా రెండు కూడా చాలా నెగిటివ్ నెంబర్స్ నిన్న ప్రకటించాయి, హిస్టారికల్లీ లో నెంబర్స్ ఇవి. సో వోడాఫోన్ ఐడియాకి అయితే ఆల్మోస్ట్ 51,000 crores లాస్, ఎందుకంటే ఈ అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ నెంబర్స్ అనేవి వాళ్ళు ప్రొవైడ్ చేయాల్సి వచ్చింది. సో దాంతో వోడాఫోన్ ఐడియా తన చరిత్రలోనే ఎప్పుడూ లేనంతగా 51,000 crores లాస్. అలాగే అఫ్కోర్స్ భారతీయ ఎయిర్టెల్ కూడా 31,334 crores, రెండు కలిపి సుమారుగా 74,000 crores లాసెస్ అనేది మనం ఎప్పుడు కని విని ఎరుగని నష్టాల పరంపర ఇది. సో ఈ రెండు స్టాక్స్ ఇవాళ లైమ్లైట్లో ఉండబోతున్నాయి. అలాగే కొన్ని స్టాక్ స్పెసిఫిక్ ఐడియాస్ ఇవాళ మనకు కనిపిస్తున్నాయి, లైక్ ఐఆర్సిటీసీ వాళ్ళు క్యాటరింగ్ సర్వీసెస్ ఏవైతే ట్రైన్స్లో అందజేస్తారో వాటి ప్రైసెస్ పెంచారు. సో అవన్నీ కూడా ఆయా స్టాక్స్ మీద ఇటువంటి న్యూస్ ప్రభావం కొంత ఉంటుంది. ఓవరాల్గా పాజిటివ్ ఓపెనింగ్ కూడా మనం చూడబోతున్నాం. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇవాళ కూడా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది, ఎందుకంటే నిన్నటి వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీలో బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ సమయానికి 200 పాయింట్లు పెరిగింది. సో ఇవాళ ఎటువంటి ఓపెనింగ్ ఉంటుంది వీక్లీ ఆప్షన్స్ ప్రారంభంలో అనేది చూడాలి. అండ్ నిఫ్టీకి సంబంధించి 11,770 20-day మూవింగ్ యావరేజ్, అది ఒక స్ట్రాంగ్ సపోర్ట్గా కనిపిస్తోంది. నిన్న కూడా సుమారుగా ఈ లెవెల్కి వచ్చి అంటే అరౌండ్ 11,800 లెవెల్స్ నుంచి మళ్ళీ రికవర్ కావడం చూసాం. సో నిన్నటి హై ఏదైతే ఉందో 11,895 అక్కడ కొంత రెసిస్టెన్స్ కూడా ఫేస్ చేసే అవకాశం ఉంది. సో ఓవరాల్గా బ్యాంకింగ్ స్టాక్స్ ఇవాళ కూడా లైమ్లైట్లో ఉంటాయి. అలాగే వోడాఫోన్ బ్యాంకింగ్లో అఫ్కోర్స్ మనం రెండుగా విడిపోయింది బ్యాంకింగ్ స్పేస్ అనేది. ఒకటి క్వాలిటీ బ్యాంక్స్, బిగ్ బ్యాంక్స్ లైక్ కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవి ఓవైపు ఉంటే, మరోవైపు ఆర్బీఎల్ బ్యాంక్, ఎస్ బ్యాంక్ ఇలాంటివి, ఇండస్ఇండ్ బ్యాంక్ ఇలా కొద్దిగా క్వాలిటీ తక్కువ ఉన్న బ్యాంక్స్ మరొక వైపు ఉన్నాయి. సో ఈ రెండింటి మధ్య ఇన్వెస్టర్స్ రొటేట్ అవుతున్నారు. సో ఇప్పుడు ప్రస్తుతం మనకి క్వాలిటీ బ్యాంక్స్ వైపు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు ఇన్వెస్టర్స్. అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్, ఆర్బీఐ లాంటి వాటిలో సెల్లింగ్ చూస్తున్నారు ఎస్ బ్యాంక్ లాంటి కౌంటర్స్లో. సో ఈ ట్రెండ్ కూడా మనం అర్థం చేసుకోవాలి. సో కొంత మిక్స్డ్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతోంది, సెక్టర్ రొటేషన్ కూడా కంటిన్యూ అవుతోంది. బ్యాంక్స్ పెరిగినప్పుడు ఐటీ వెనుకంజ వేయటం, ఐటీ పెరిగినప్పుడు బ్యాంక్స్ వెనుకంజ వేయడం, బట్ నిన్న మాత్రం మనం టెక్నాలజీ బ్యాంక్స్ రెండు కూడా కొంత పెర్ఫామ్ చేయటం అనేది చూసాం మనం. సో ఇవి ప్రస్తుతానికి మనకు కనిపిస్తున్న ట్రెండ్స్. ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో ఎటువంటి ట్రెండ్ మీరు గమనిస్తున్నారు, ఇవాళ వీకెండ్ కాబట్టి ఎటువంటి ట్రేడింగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు? మనం గత కొన్ని రోజులుగా చెప్తున్నాం అండి, బై ఆన్ డిప్స్ మార్కెట్లో ఉన్నాం మనం అని. సో ఆ కోల్లో ఐ థింక్ విల్ కంటిన్యూ టు బిలీవ్ ద సేమ్. సో మనం నిన్న కూడా అనుకున్నాం 11,764 అనేది 20-day మూవింగ్ యావరేజ్. సో అక్కడికి వస్తే కనుక నథింగ్ లైక్ ఇట్స్ ఎ గ్రేట్ బై అవుతుంది. మేబీ 50 పాయింట్స్ అక్కడ నుంచి స్టాప్ లాస్, మళ్ళీ అగైన్ 150-200 పాయింట్స్ స్టాప్ లాస్ అని. సో నెవర్ ద లెస్ ఐ థింక్ ఆ ట్రెండ్ సేమ్ కొనసాగుతుంది కాబట్టి నిన్నట్లో ఏదైతే ఉందో 11,802. సో ఇంతకుముందు మనకి 11,843 సపోర్ట్ అనుకుంది కాస్త, ఇప్పుడు ఎక్స్టెండింగ్ బాటమ్ ఫామ్ అవుట్ అని చూసాం, విచ్ ఇస్ 11,802. సో ప్రాబ్లీ దట్ వుడ్ యాక్ట్ ఎస్ ఎ సపోర్ట్. ఆ 40 పాయింట్స్ అనేది కిందకి వెళ్ళింది కాబట్టి నౌ 11,802 కింద క్లోజ్ అవుతేనే మేబీ 11,764 దగ్గర నెక్స్ట్ ఇమీడియట్ సపోర్ట్ ఉంటుంది. బట్ కేర్ఫుల్గా ఉండాలి ఈ మార్కెట్స్లో, ఎందుకంటే లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా మనం చూస్తే కనుక బ్యాంకింగ్ ఎక్కువ పెరగడం చూసాం. దో బ్యాంకింగ్ పెరిగినప్పటికీ నిఫ్టీ ఎక్కువ పెరగలేదు. సో దీని అర్థం ఏంటంటే క్లియర్లీ సెక్టర్ రొటేషన్ మనకు అవుతుంది. డెఫినెట్లీ ఈ స్టేజ్లో అయితే బయాన్ డిప్స్ కానీ చెప్పినప్పటికీ
11,700 కింద క్లోజ్ అయితే కనుక కంపల్సరీగా స్టాప్ లాస్ పెట్టి ఎగ్జిట్ అవ్వాలి. ఎందుకంటే అప్పుడు ఏవైతే సపోర్ట్ పాయింట్స్ ఉన్నాయో అవన్నీ రెసిస్టెన్స్ పాయింట్స్ అవుతాయి కనుక. సో ఈ స్టేజ్లో ఐ థింక్ బయ్ ఆన్ డిప్స్గా చెప్పుకోవచ్చు. 11,946 త్రీ డేస్ హై ఏదైతే ఉందో ప్రాబ్లీ అదొక రెసిస్టెన్స్గా మనం ఈ స్టేజ్లో చూడొచ్చు, విచ్ ఈస్ అబౌట్ 70 పాయింట్స్ ఫ్రమ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్. సో రేంజ్ అనేది ప్రాబ్లీ 12,000 నుంచి 11,700 మధ్యలో ఉందని ఈ స్టేజ్లో అనుకోవచ్చు. అండ్ స్వింగ్ హై 12,034 అనేది ఒక మేజర్ రెసిస్టెన్స్ షార్ట్ టర్మ్లో మనం చూడొచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక కొద్ది అవుట్ పర్ఫామ్ చేస్తుంది బ్యాంక్ నిఫ్టీ కంపేర్ టు నిఫ్టీ. అఫ్ కోర్స్ ఇది ముందు నిఫ్టీ వాజ్ అవుట్ పర్ఫార్మింగ్, నా బ్యాంక్ నిఫ్టీ కొద్ది అవుట్ పర్ఫామ్ చేస్తుంది. 31,205 ఏదైతే స్వింగ్ హై ఉందో అది దాటింది అంటే కనుక ఆల్ టైమ్ హై 31,752 పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో చార్ట్స్ పరంగా మనం చూస్తే కనుక నిఫ్టీ కన్నా ముందు బ్యాంక్ నిఫ్టీ యూనో ఆల్ టైమ్ హై టచ్ చేసే ఛాన్స్. నిఫ్టీ 20-డే మూవింగ్ యావరేజ్ చూస్తే కనుక 30,033 అండ్ మన కీ సపోర్ట్ అనేది 30,462 దగ్గర ఉంది. అఫ్కోర్స్ నిన్నటి లో తోట 338 దగ్గర అయింది. సో నిన్నటి కరెక్షన్ లాంటిది ఏదైనా 300-400 పాయింట్స్ వస్తే కనుక అగైన్ లాంగ్ పొజిషన్స్ తీసుకోమని చెప్తాను బ్యాంక్ నిఫ్టీలో. మేబీ 30,000 కింద స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడే వసంత్ గారు చెప్పినట్టు ప్రాబ్లీ గుడ్ స్టాక్స్కి ఐ థింక్ మార్కెట్ ఈస్ గివింగ్ థమ్స్ అప్ అనే చెప్పొచ్చు. నిన్న మనం చూసాం ఐసిఐసిఐ బ్యాంక్ నియర్ టు ఆల్ టైమ్ హైస్ ట్రేడ్ అవటం చూసాం, వేరాస్ ఇండస్ఇండ్ బ్యాంక్లో 2-3% కరెక్షన్ రావటం చూసాం. సో ఇలా డెఫినెట్లీ దెర్ ఈస్ చర్నింగ్, గుడ్ బ్యాంక్స్ లోకి మనీ వస్తుంది, బ్యాడ్ బ్యాంక్స్ నుంచి ఆ మనీ మూవ్ అవుట్ అవ్వడం మనం క్లియర్గా చూస్తున్నాం. అందుకే మనం పదే పదే చెప్తాం స్టాక్ స్పెసిఫిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఈ మార్కెట్స్లో. వాట్ ఎవర్ ఇట్ ఈస్ ప్రాబ్లీ మనకి ఎంత గుడ్ నేమ్స్ ఉన్నా కూడా ఒక కీ లెవెల్స్ బ్రీచ్ అయినప్పుడు మాత్రం కంపల్సరీగా ఎగ్జిట్ అవ్వాలి. అండ్ ఫార్మా స్పేస్లో కూడా సేమ్ థింగ్ వీఆర్ లుకింగ్ ఎట్. సో అరబిందో ఆల్ దీస్ డేస్ ఎవ్రీ వన్ వాస్ టెలింగ్ యూనో చాలా కిందకు వచ్చింది బై చేయొచ్చు చేయొచ్చు అని, బట్ స్టిల్ అది లోవర్ లోస్ ఫార్మేషన్ చూస్తున్నాం. ఎప్పుడైతే ఈ స్టాక్ 503 2016 లో కట్ అయిందో బెరిష్ మోడ్లోకి వెళ్ళిపోయింది స్టాక్. మేబీ ఇక్కడ నుంచి కూడా ఇంకో 60-70 రూపీస్ కూడా పడే ఛాన్స్ ఉంది. అఫ్ కోర్స్ పుల్ బ్యాక్స్ అనే ఉంటాయి. ప్రాబ్లీ 395 నేను క్లోజింగ్ అవటం చూసాం. సో 312 దగ్గరే నెక్స్ట్ మీనింగ్ఫుల్ సపోర్ట్ ఉంది. మేబీ మార్కెట్లో ర్యాలీ వస్తే కనుక స్వింగ్ హై 507 కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో చెప్పేది ఏంటంటే క్వాలిటీ నేమ్స్ హయ్యర్ హైస్ ఫామ్ అవుతున్న చార్ట్స్లోనే వీ షుడ్ బి ఇన్వెస్టింగ్. ఓకే గుడ్ నేమ్స్ బాగా పడ్డాయి కదా అని చెప్పి వీ షుడెంట్ ఇన్వెస్ట్, ఎందుకంటే వాటిలో నెక్స్ట్ ఏమవుతుందో నో బడీ నోస్. సో ఫార్మా ఫర్ ఇన్స్టెన్స్ చూస్తే కనుక ఇప్కా ల్యాబ్స్ కానీ దివీస్ కానీ అఫ్కోర్స్ సూవెన్ కూడా నిన్న మంచి బ్రేక్అవుట్ రావడం చూసాం. సో ఈ స్టాక్స్లోనే మేబీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ గ్రోత్ ఉంటుందని చార్ట్స్ పరంగా అనుకుంటున్నాం. అలాగే అనలిస్ట్ కుటుంబరావు గారు మనతో టెలిఫోన్ లైన్లో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. కుటుంబరావు గారు గుడ్ మార్నింగ్. హలో కుటుంబరావు గారు. వినిపిస్తానండి, గుడ్ మార్నింగ్. సో ఏంటి మార్కెట్స్ ఆల్ టైమ్ హైస్ టచ్ చేస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్న సమయంలో మనకు కొద్దిగా వెనక్కి రావడం చూస్తున్నాం. సో 11,800 11,900 అనేది ఇప్పుడు ఒక రేంజ్గా మారింది. సో ఎంతకాలం ఇలా రేంజ్ బౌండ్ మూమెంట్స్ ఉంటాయి, ఒక డెసిసివ్ టర్న్ మార్కెట్స్ ఐదర్ సైడ్ బోత్స్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ తీసుకునే అవకాశాలు ఎప్పటి నుంచి మనం చూడొచ్చు? అంటే ఈ సైడ్ వే మూమెంట్ ఎక్స్పెక్టెడ్ అండి, ఎందుకంటే సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తున్నాయి మనం చూస్తున్నాం. లార్జ్ క్యాప్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో మంచి రిజల్ట్స్ ఇచ్చినట్ని మార్కెట్ రివార్డ్ చేస్తుంది, రిజల్ట్స్ సరిగ్గా లేనట్ని ఆల్ టైమ్ లోస్ కూడా స్మాష్ చేయటం మనం చూస్తున్నాం. కాబట్టి నేను అనుకుంటాం ఈ సైడ్ వే రేంజ్ ఇటు రిజల్ట్ సీజన్ అయ్యే వరకు ఉంటుంది, ఆ తర్వాత అప్వర్డ్ బ్రేక్అవుటే కనిపిస్తుంది. ఎందుకంటే బడ్జెట్ ముందు ర్యాలీ ఉండొచ్చు, ఎందుకంటే కంటిన్యూస్ గా మనం గవర్నమెంట్ ఎఫర్ట్స్ మనం కొంచెం ఎక్నాలెడ్జ్ చేయాల్సి వస్తుంది. లైక్ నిన్న నితిన్ గడ్కరీ గారు నిన్న అంటాం ఇంపోర్ట్ డ్రివెన్ కంపెనీస్ కి స్పెషల్ ఫైనాన్స్ ప్యాకేజ్ ఒకటి అనౌన్స్ చేస్తాము అని చెప్పేసి అన్నమాట. అట్లా గవర్నమెంట్ ఇంటెంట్ గా ఉంది సంభావ్ రెసెషన్ నుంచి అనమాట మాంజూన్లోకి వెళ్లకుండా ఎకానమీ చూద్దామని చెప్పేసి అని. కాబట్టి గవర్నమెంట్ అట్లా స్టెప్స్ తీసుకునే ఇంటెన్షన్ చూసిన దాన్ని బట్టి మార్కెట్స్ డెఫినెట్లీ నేను అనుకోవటం హయ్యర్ సైడ్ ఉండొచ్చు. మేజర్ నిఫ్టీ వరకు వస్తే కనుక అరౌండ్ 11,950 క్రాస్ అయితే 925-950 ఆ బ్యాండ్ ఏదైతే ఉందో అది క్రాస్ అయితే కనుక ఈజీగా ఇక 12,000 పైన సెటిల్ అయిపోతుంది కొన్ని రోజులకని చెప్పేసి అని అనుకుంటున్నాను. బట్ నిన్న కూడా యాక్టివిటీ మనం చూస్తే లాస్ట్ లో ర్యాలీ ఏదైతే వచ్చిందో మార్నింగ్ అంతా చాలా వరకు సబ్డ్యూడ్ గా ఉంది, దట్ ఈస్ సిగ్నిఫికెంట్ అని అంటాను. బట్ వీక్లీ ఆప్షన్స్ కూడా అది అట్రిబ్యూట్ చేయొచ్చు, నిఫ్టీలో వీక్లీ ఆప్షన్స్ ఇటన్నిట్లో స్క్వేర్ అప్ క్లాటిక్ కూడా అట్రిబ్యూట్ చేయాలి కాస్త. బట్ ఇన్ జనరల్ ఇందాక రాజేంద్ర గారు అన్నట్టు బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ ఇస్తుంది అండ్ సెలెక్టివ్ గా బ్యాంక్ నిఫ్టీ ఇన్ఫ్లుయెన్స్ చేసే స్టాక్స్ మనం చూస్తూ ఉంటే నిన్న కూడా అన్నమాట మీకు మేజర్ గా ఇటు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ ఐసిఐసిఐ బ్యాంక్ కానీ ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్ గా బజాజ్ ఫైనాన్స్ కానీ ఇవన్నీ చాలా స్ట్రాంగ్ గా పెర్ఫామ్ చేస్తున్నాయి.
ఎక్సెప్ట్ ఫ్యూ స్టాక్స్ లైక్ ఇండస్ఇండ్ బ్యాంక్ కానీ ఇలాంటి అనమాట, ఎస్ బ్యాంక్, ఇవన్నీ కొంచెం ఇంకా వీకర్ వికెట్ పైన ఉన్నాయి. కానీ నేను అనుకోవటం మాత్రం మేబీ ఈవెన్ పిఎస్యు బ్యాంక్స్ ర్యాలీ ఏదైతే స్టార్ట్ అయిందో లెడ్ బై ఎస్బీఐ అది కంటిన్యూ అయితే కనుక బ్యాంక్ నిఫ్టీ అవుట్ పెర్ఫామ్ చేస్తూ ఉంటుంది. అండ్ సెలెక్ట్ ఇండివిజువల్ స్టాక్స్ రిజల్ట్స్ బాగా వచ్చినాయి, లైక్ వేదాంత ఇవాళ బాగా వచ్చింది రిజల్ట్, వేదాంత గుడ్ డూ వెల్ అనమాట. అదేవిధంగా ఏదైతే నెగిటివ్ రిజల్ట్స్ వచ్చినాయి లైక్ వోడాఫోన్ కానీ ఇవన్నీ కూడా అనమాట, డెఫినెట్లీ ఐడియా ఇలాంటివన్నీ ఇంకా ఆల్ టైమ్ లోస్ కెళ్ళిపో, ఆల్రెడీ 3 రూపాయలకి వచ్చేసింది, ఇంకా కిందకి వెళ్ళినా కూడా రూల్ అవుట్ చేయలేము అది. బట్ ఆల్ ఇన్ ఆల్ మార్కెట్స్ మాత్రం బై ఆన్ డిప్స్ అనిపిస్తుందండి, ఎందుకంటే దేర్ ఇస్ నథింగ్ టు వరీ, యాస్ ఆఫ్ నో మేజర్ వరీ అయితే కనపట్టలేదండి. రైట్ కుటుంబ గారు, సో బై ఆన్ డిప్స్ అనేది ప్రస్తుతానికి ఇన్ఫ్యాక్ట్ కొద్దిగా మరింత బిగ్ డిప్స్ వచ్చినప్పుడు బిగ్ బైస్ కూడా వెళ్ళడం అనేది మార్కెట్స్లో శ్రేయస్కరంగా కనిపిస్తుంది ప్రస్తుతం. టెలిఫోన్ లైన్లో సిద్ధంగా ఉండండి కుటుంబ గారు, కొన్ని కాల్స్ మెయిల్స్ తీస్తున్నాం చిన్న విరామం తర్వాత. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునః స్వాగతం. కాలర్స్ అలాగే మెయిల్స్ కూడా మనకు టెలిఫోన్ లైన్లో కంప్యూటర్ల ముందు కూర్చొని సిద్ధంగా ఉన్నారు. సో ముందుగా మెయిల్స్ చదువుదాం. జైదీప్ మెయిల్ పంపించారు, ఆయన దగ్గర మారుతి ఉన్నాయి 8500 గతంలో కొన్నవి, మారుతి ఇప్పుడు అమ్మేసి బజాజ్ ఫిన్సర్ ఆర్ బజాజ్ ఆటో ఈ రెండింటిలో ఏదో ఒకటి కొందాం అనుకుంటున్నారు. ఇప్పుడు కొనొచ్చా, ఇప్పుడు షిఫ్ట్ కావచ్చా, లేకపోతే ప్రైస్ డ్రాప్ కోసం వెయిట్ చేయొచ్చా? కుటుంబరావు ఎటువంటి సలహా ఇస్తారు షిఫ్టింగ్ ఫ్రమ్ మారుతి టు బజాజ్ ఫిన్సర్ ఆర్ బజాజ్ ఆటో? అంటే బజాజ్ ఫిన్సర్ అంటే టోటల్ గా సెక్టార్ చేంజ్ అవుతుందండి, మేబీ ఇదే ఫైనాన్స్ ఆటోమొబైల్స్ కానీ, బట్ ఎన్బిఎస్సి యాక్టివిటీలో ఎక్కువ కాబట్టి బజాజ్ ఫిన్సర్ ఆయన సెక్టార్ చేంజ్ మార్పు అవుతుంది. బట్ యాజ్ ఆఫ్ నో మాత్రం ఆటోమొబైల్ సెక్టర్ ఇంకా వీక్ ట్రెండ్ కంటిన్యూ కావచ్చండి. మేబీ కరెంట్ లెవెల్స్ లో మనం చూసాం మారుతి కూడా ఆఫ్టర్ సెవెరల్ క్వార్టర్స్ అనమాట గ్రోత్ సబ్డ్యూడ్ గా ఉంటాం అనమాట మొన్నటి క్వార్టర్ లో, కాబట్టి షిఫ్ట్ అవుందని చెప్పేసి చెప్తాను బజాజ్ ఫిన్సర్ కి. బట్ కేర్ఫుల్ గా వాచ్ చేయాలండి ఆ సెక్టర్ లో, ఎందుకంటే ఫాస్ట్ పేస్డ్ డెవలప్మెంట్స్ అవుతున్నాయి అనమాట, ఎందుకంటే ఎన్బిఎఫ్సి సెక్టర్ రిఫార్మ్ లో గవర్నమెంట్ వేరియస్ స్టెప్స్ తీసుకుంటుంది కాబట్టి. బట్ యాజ్ ఆఫ్ నౌ 52 వీక్ హై దగ్గర కూడా ఉంది అదొక్కటి. బట్ ఏంటంటే ఇలాంటి మార్కెట్ లో ఏ స్టాక్స్ అయితే 52 వీక్ హైస్ టచ్ అవుతా ఉంటాయో దే కెన్ ర్యాలీ మచ్ ఫర్దర్ అనమాట, అందుకని చెప్పేసి ఎవ్రీ డిప్ లో కొనొచ్చు అలాంటి స్టాక్స్, బజాజ్ ఫిన్సర్ కూడా అలాంటి స్టాక్ లో అవుతుంది. అలాగే హరీష్ అడుగుతున్నారు, పిఎస్యు బ్యాంక్స్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు 1 to 2 ఇయర్స్ కోసం, సో 3 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తారట, సో మీరు బాగా బుల్లిష్ గా ఉన్న వన్ ఆఫ్ ది సెక్టర్స్ పిఎస్యు బ్యాంక్స్, సో ఎటువంటి పిఎస్యు బ్యాంక్స్ ని 1 to 2 ఇయర్స్ కోసం సజెస్ట్ చేస్తారు? డెఫినెట్లీ బై చేయమంటానండి పిఎస్యు బ్యాంక్స్, ఎందుకంటే ఇప్పుడున్న వాల్యుయేషన్స్ నేను చెప్తున్నాను లాస్ట్ 6 మంత్స్ యావరేజ్ వాల్యుయేషన్స్ ఏదైతే పిఎస్యు బ్యాంక్స్ ఉన్నాయో దే మే బి ది లోయెస్ట్ ఫర్ ఎ డికేడ్ అని చెప్పేసి కూడా అంటున్నాను. ఐఎమ్ హ్యావ్ సో కాన్ఫిడెన్స్ ఉందన్నమాట అంతా. ఆయన కొత్త ఇన్వెస్టర్ అయితే గనక స్టార్ట్ విత్ ది లీడర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే కొనమంటాను, లేకపోతే గనక తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా అండ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏవైతే ఇప్పుడు మర్జర్స్ తోటి బెనిఫిట్ అవ్వబోతున్నాయో ఆ బ్యాంక్స్ కొనమని చెప్పేసి చెప్తానండి పిఎస్యు బ్యాంక్స్. ఓకే అండి. అలాగే వెంకటరెడ్డి ఇంట్రాడే కోసం అడుగుతున్నారు, ఎయిర్టెల్, భారతీయ ఎయిర్టెల్ ఇంట్రాడే కోసం సెల్ చేయొచ్చు, అయిపోయింది సెల్ చేసి ఎక్కడ కవర్ చేసుకోవచ్చు? ఎయిర్టెల్ న్యూస్ ఈజ్ అవుట్ అండి, ఆ పని నిన్న చేయాల్సింది బికాస్ ఆఫ్ ద ఈవెంట్. సో ఈవెంట్ అయిపోయినాక ప్రాబ్లీ గ్యాప్ డౌనే ఉంటుంది డెఫినెట్గా. సో 200 డే మూవింగ్ యావరేజ్ ఇస్ 344, సో డెఫినెట్లీ దాని కిందే ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది బికాస్ ఆఫ్ ద న్యూస్ విచ్ ఈస్ ఫ్లోయింగ్ యాక్చువల్లీ ఇప్పుడు. అండ్ మనం స్వింగ్లో చూస్తే కనుక 325, సో 325 నుంచి 312 ఒక గ్రేట్ సపోర్ట్ ఉంటుంది స్టాక్కి. నిన్న క్లోజింగ్ మనం 362 క్లోజ్ అవటం చూసాం. సో ఇన్ కేస్ మీకు 340 అరౌండ్ అక్కడ మీకు దొరికితే కనుక సెల్లింగ్ ఆపర్చునిటీ అక్కడ మీరు అటెంప్ట్ చేయొచ్చు, ఎందుకంటే అక్కడ నుంచి కూడా 20 రూపీస్ డౌన్ సైడ్ కనిపిస్తుంది. అండ్ స్ట్రిక్ట్లీ 360 కింద అబోవ్ క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలి. కాలర్ లైన్లో ఉన్నారు విజయవాడ నుంచి. హలో 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 సార్, నమస్తే సార్. నమస్తే అండి, అడగండి సార్. అందరికి నమస్కారం సార్. నమస్తే, అడగండి సార్. 485లో సార్, 485లో ఐసీఐసీ బ్యాంక్ షార్ట్ సెల్లింగ్ సార్. ఐసీఐసీఐ 485 ఫ్యూచర్ లో షార్ట్ సెల్.
ఫ్యూచర్ లో పొజిషన్ పొజిషన్ ఉంది, లాంగ్ పొజిషన్ ఉందా? షార్ట్ పొజిషన్ ఉంది 485 లో. ఓకే, సో రాంగ్ బెట్ చేశారు. సో ఎనీవే ఐసిఐసిఐ బ్యాంక్ షార్ట్ పొజిషన్ ఏం చేయొచ్చు? ఐ థింక్ ఐసిఐసిఐ బ్యాంక్ వన్ ఆఫ్ ది లీడర్స్ అని చెప్పొచ్చండి. అంటే బ్యాంక్ నిఫ్టీ ఏదైతే మూవ్మెంట్ చూస్తున్నావో ఈ స్టాక్ లో మైనర్ కరెక్షన్స్ కూడా రావట్లేదు ఫర్ ద లాస్ట్ 20 డేస్. సో స్టాక్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 1-1.5 మంత్ లో 411 ఒకరోజు నష్టపోయింది. కరెక్ట్, ఆ టైంలో ఆయన షార్ట్ చేసినట్లు. రైట్, ఎగ్జాక్ట్. అది కూడా 483 లో రావటం చూసాం. సో 3 డే లో కూడా కట్ అవ్వట్లేదండి ఈ స్టాక్. మనకి 3 డేస్ లో చూస్తే కనుక 480. సో 480 కట్ అవుతేనే ఫర్దర్ వీక్నెస్ ఉండే ఛాన్స్ ఉంటుందండి ఈ స్టాక్ లో. మీరు అగేన్స్ట్ ద ట్రెండ్ వెళ్ళారు కాబట్టి యూ డోంట్ హ్యావ్ చాయిస్ బట్ టు హ్యావ్ ఏ స్టాప్ లాస్ అండి. సో ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతుంది. అన్చార్టెడ్ జోన్ లో ఉన్నప్పుడు ఐ థింక్ రెసిస్టెన్స్ పాయింట్ కూడా చెప్పడం కష్టంగా ఉంటుంది. సో ప్రాబబ్లీ 3% మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలండి, విచ్ ఈస్ అబౌట్ 15 రూపీస్ నిన్నటి క్లోజింగ్ మీద. సో ఆ కైండ్ ఆఫ్ లాస్ మీరు తీసుకుంటానంటే కనుక అరౌండ్ 415 క్లోజింగ్ బేసిస్ అబౌవ్ స్టాప్ లాస్ పెట్టుకోండి. ఇన్ కేస్ మార్కెట్ కరెక్ట్ అవుతే కనుక ఇది 480 కన్నా కిందకు రాకపోవచ్చు. ఒకవేళ 480 కట్ అయితే నెక్స్ట్ లెవెల్ 469 ఉంటుంది. సో ఈ స్టేజ్ లో 515 మీ స్టాప్ లాస్. కాలర్ నరసింహారావు, హలో. గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. ఐఆర్సిటిసి ఈ రేట్లో తీసుకోవచ్చా అండి ఇప్పుడు లాంగ్ టర్మ్ కోసం? యా, ఐఆర్సిటిసి అయితే ఎప్పటికప్పుడు కొద్ది కొద్దిగా ఎక్కడన్నా డిప్స్ వచ్చినా కూడా మళ్ళీ పెరగటం అనేది చూస్తున్నాం అండి. సో కుటుంబరావు ఏంటి, ఐఆర్సిటిసి ఇక్కడ కొనుక్కోవచ్చా? అంటే కొంచెం ప్రైజీగా కనిపిస్తుందండి ఇక్కడ, ఎందుకంటే వాల్యుయేషన్, ఎందుకంటే పబ్లిక్ ఇష్యూ టైం అప్పుడు దగ్గర ఐపీఓ టైం అప్పుడు నుంచి ఇప్పటికి చూస్తే ఆల్రెడీ 50% జంప్ వచ్చింది స్టాక్ కూడా అనమాట. ఎందుకంటే అరౌండ్ 625-650 లెవెల్స్ లో స్టాక్ కూడా నాన్ స్టాప్ పెరగటం మనం చూస్తున్నాము. నేను అనుకోవటం మాత్రం స్టాక్ ఇక్కడ కొంచెం ప్రైజీగా ఉందండి, జస్ట్ వెయిట్ ఫర్ సమ్ సిగ్నిఫికెంట్ కరెక్షన్. మేబీ అరౌండ్ 875-900 అట్లా వచ్చినప్పుడే కొనమంటాను, ఎందుకంటే ఆల్రెడీ ఫార్వర్డ్ పి కూడా చాలా హై అయిపోయింది. ఇప్పుడు 1000 దగ్గరకు వస్తా ఉండే పట్టుకు అనమాట. అందుకని కానీ ఇది కూడా డిమార్ట్ లాగా బాగా అవుట్ పెర్ఫార్మ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఐఆర్సిటిసి కూడా. డెఫినెట్లీ, ఎందుకంటే పిఎస్యు ఇదైనా కూడా దీంట్లో ఫ్లోట్ కూడా తక్కువ. ప్లస్ సెకండరీ థింగ్ ఏంటంటే ఇష్యూడ్ బిజినెస్ ఉందండి, ఇష్యూడ్ బిజినెస్ ఉంటాం అనమాట అది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ షార్ట్ టర్మ్ ర్యాలీలో ఏంటంటే వేరే స్టాక్స్ ఇంప్రూవ్మెంట్ రావటం మొదలు పెట్టిన దగ్గర నుంచి కొంచెం డల్ అవటం మొదలవుతుంది. అప్పుడు ఆ టైం అప్పుడే బై చేయమంటానండి, క్లోజర్ టు మేబీ ఆల్రెడీ ఇప్పుడు 980 హై టచ్ అయిన దగ్గర నుంచి 900 దాకా వచ్చింది. మేబీ అనదర్ 30-40 రూపీస్ అంటే ట్రాన్సెస్ లో కొనమంటాను. ఇక్కడ నుంచి కొందాం అనుకుంటే ఒక 1000 షేర్లు కొందాం అనుకున్నా కూడా ఫస్ట్ 200 తర్వాత 200 అట్లా కొనుక్కుంటా అక్యుములేట్ చేయాలండి. సో మీరు 1000 అనుకుంటున్నారా, 1000 అనుకుంటున్నారా చెప్పలేదు, బట్ యూ కెన్ స్టార్ట్ బయింగ్ నౌ అండి. ఇక్కడ నుంచి మీరు అట్లీస్ట్ ఒక 20% నౌ, ఆ తర్వాత మరికొన్ని షేర్లు అలా కొనుక్కుంటూ వెళ్ళండి. ఇవన్నీ కాన్సెప్ట్ స్టాక్స్ అయిపోయాయి ఇప్పుడు. ఐఆర్సిటిసి కావచ్చు, డిమార్ట్ ఆఫ్ కోర్స్ ఎనీవే రిటైలింగ్లో లీడింగ్ స్టార్, దెన్ యాపిల్, అలాగే హెచ్డిఎఫ్సి, ఏఎంసీ, ఇవన్నీ చాలా ఎక్సలెంట్ రిటర్న్స్ ఇస్తున్న స్టాక్స్. దే ఆర్ కంటిన్యూస్లీ గెటింగ్ రీరేటెడ్ తర్వాత ముత్యాలరావు కుసుమ విజయవాడ నుంచి అడుగుతున్నారు. హెచ్డిఎఫ్సి బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ రెగ్యులర్ ప్లాన్ డివిడెండ్ పేఅవుట్ 30 రూపాయలు యూనిట్ చొప్పున కొన్నారు డివిడెండ్ కోసం. సో ఇప్పుడు యూనిట్ వాల్యూ 27 రూపాయలు అయిపోయింది. ఇది ఎక్కువ మంది చేస్తున్న పొరపాటు అండి. సో డివిడెండ్ కోసం అని మీరు ఇటువంటి మ్యూచువల్ ఫండ్స్ కొనేసి తర్వాత ఎన్జీవి తగ్గిపోతే మీకు వచ్చిన డివిడెండ్ కాస్త ఇందులో హరించిపోతుంది. సో డోంట్ ఇన్వెస్ట్ ఇన్ సచ్ ఫండ్స్ ఫర్ డివిడెండ్ ఈల్డ్స్. డివిడెండ్ కోసం స్పెషల్గా మీరు డెట్ ఫండ్స్ ఉంటాయి, డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి. కొన్ని కొన్ని డెట్ ఫండ్స్ అయితే లాస్ట్ 1 ఇయర్లో బ్రహ్మాండంగా చేసే ఐడిఎఫ్సి గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఫండ్ 17% రిటర్న్ ఇచ్చింది లాస్ట్ 1 ఇయర్లో. అటువంటివి మీరు సెలెక్ట్ చేసుకోండి. అవి కూడా అలా ఇన్వెస్ట్ చేసి వదిలేసే టైం కాదండి, పరిస్థితులు ఎంతమాత్రం అనుకూలంగా లేవు. ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా సరే అది డివిడెండ్ కోసమైనా, క్యాపిటల్ కోసమైనా, ఎప్రిసియేషన్ కోసమైనా, లేదా మ్యూచువల్ ఫండ్స్ అయినా, లేదా ఈక్విటీ అయినా సరే, ఎప్పటికప్పుడు ప్రతి 3 మంత్స్కి ఒకసారి మీ డెసిషన్ని ఆలోచించుకోవాల్సిన, పునః పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది, పునః సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి గో విత్ సమ్ డెట్ మ్యూచువల్ ఫండ్స్ కంపేర్డ్ టు హెచ్డిఎఫ్సి బ్యాలెన్స్ అడ్వాంటేజ్. తర్వాత కిరణ్ అడుగుతున్నారు, స్టూడెంట్ అట, 20,000 రూపాయలతో 3 నుంచి 5 నెలల కోసం ఇన్వెస్ట్ చేస్తారట. కుటుంబరావు ఏంటి, 3-5 మంత్స్ బెట్స్ ఏం చెప్తారు? ఓకే, ఆయన కాల్ కట్ అయింది. మీ దగ్గర ఏమైనా షార్ట్ టర్మ్ ఐడియాస్ ఉన్నాయా? స్టూడెంట్ అంటున్నారు, 20,000 అంటున్నారు, ఇట్స్ నాట్ ఏ గుడ్ థింగ్ అండి. మీ ఐడియా ఇట్ సెల్ఫ్ ఇస్ నాట్ గుడ్, ఎందుకంటే ప్రాబ్లీ
ఎంగేజ్డ్ ఉన్నప్పుడు యూ షుడ్ లుక్ ఫర్ వెరీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్. బట్ అఫ్ కోర్స్ యూ వాంట్ టు టెస్ట్ ద వాటర్స్, మీకు ఒక 20-30% ప్రాబ్లీ స్టాక్ ఐ మీన్ లాస్ వచ్చినా పర్లేదు అనుకుంటే కనుక యూ క్యాన్ వెంచర్ అవుట్. సో డెఫినెట్లీ 2-3 స్టాక్స్ చూస్ చేసుకోండి. వన్ ఈస్ ఫ్రమ్ బ్యాంకింగ్, మేబీ ఫెడరల్ బ్యాంక్ ఒకటి చూస్ చేయొచ్చు. సో ఈ స్టాక్ అనేది 78 నుంచి 85 మధ్యలో ట్రేడ్ అవుతుంది కరెంట్లీ. సో నెక్స్ట్ 3-5 మంత్స్లో ప్రాబ్లీ ఇది 94-95 దాకా అప్సైడ్ పొటెన్షియల్ ఉన్న స్టాక్. బట్ స్ట్రిక్ట్లీ మీరు 74 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ కూడా పెట్టమని సజెస్ట్ చేస్తాను. అండ్ ప్రాబ్లీ ఇప్కా ల్యాబ్ ఈజ్ వన్ గుడ్ ఐడియా అండి. హయ్యర్ హైస్ ఫామ్ అవుతున్న చార్ట్, లాస్ట్ 4 మంత్స్లో దో స్టాక్ మనకి 850 నుంచి 1100 వచ్చినప్పటికీ ఇక్కడ నుంచి కూడా ఒక 15% పొటెన్షియల్ కనిపిస్తుంది ఇన్ కేస్ 5-6 మంత్స్ హోల్డ్ చేస్తే. సో ఆ స్టాక్ని 930 కింద స్టాప్ లాస్ పెట్టి డిప్స్లో కొనమని చెప్తాను. ప్రాబ్లీ వన్ ఈస్ టెక్నాలజీలో కూడా మీరు ఒక స్టాక్ చూస్ చేసుకోవచ్చు. మేబీ ఇన్ఫోసిస్ స్టాక్లో ఒకసారి ఈ బ్యాడ్ న్యూస్ అంతా కనుక ఫ్యాక్టర్ అయిపోతే కనుక ఈ స్టాక్ కూడా 5-8% ర్యాలీ నెక్స్ట్ 3 మంత్స్లో వచ్చే ఛాన్స్ ఉంది. మేబీ ఇన్ఫోసిస్ కూడా మీరు యూ క్యాన్ వెంచర్ అవుట్. అలాగే ఏఎస్ఎన్ రాజు, అతుల్ కొనాలట 3200 మళ్ళీ ఏ రేట్లో కొని దీన్ని అక్యూములేట్ చేయొచ్చు? యా ఐ థింక్ 3200లో కొన్నారు, కరెంట్లీ 3976 ఉందండి. సో ఆల్రెడీ ఇది 4358 దాకా వెళ్ళి అక్కడి నుంచి కరెక్ట్ అవుతుంది. సో లాస్ట్ 8 డేస్ మనం చార్ట్ ప్యాటర్న్ చూస్తే కనుక కరెక్షన్ మోడ్లో ఉంది. సో ఇన్ కేస్ మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోవాలంటే కనుక మీరు పిరమిడింగ్ చేస్తున్నట్టు, ఎందుకంటే లోలో కొని మళ్ళీ హైలో సెకండ్ ప్రైస్ పాయింట్ చూస్తే ఇట్స్ కాల్డ్ పిరమిడింగ్. సో నా ఉద్దేశంలో 3721 అనేది 200-డే మూవింగ్ యావరేజ్. సో అదొక గ్రేట్ సపోర్ట్గా ఆల్ దీస్ డేస్ ఉంది. మేబీ ఇంకో 200 పాయింట్స్ పడితే కనుక మీరు 3750 ఆర్ మేబీ 38 దగ్గర మీరు సెకండ్ ప్రైస్ పాయింట్లో కూడా అతులు కొనొచ్చు. సో వచ్చే వారమే మన వర్క్షాప్స్ చాలా కాలం అయింది అందరినీ ప్రత్యక్షంగా కలిసి. సో టెలిఫోన్ టీవీ కార్యక్రమాల ద్వారా కాకుండా మనం ఎప్పటికప్పుడు ప్రత్యక్షంగా కూడా ఇన్వెస్టర్స్ ట్రేడర్స్ని కలుస్తున్నాం ఇలా వర్క్షాప్స్ రూపంలో. సో ఇది వచ్చే శనివారం, రేపు శనివారం కాకుండా వచ్చే శనివారం ఆదివారం హైదరాబాద్ మియాపూర్ బొమ్మరీలు ఫంక్షన్ హాల్లో జరగబోతున్నాయి. సో తప్పకుండా అందరూ ఉత్సాహంగా హాజరై మన అనలిస్ట్ ఎటువంటి గైడెన్స్ ఇస్తున్నారో తెలుసుకొని ఆ గైడెన్స్ ఆధారంగా మీరు ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ డెసిషన్స్ తీసుకుంటే తప్పకుండా విజయం వరిస్తుంది, లాభాలు చేసుకోగలుగుతారు, చక్కటి విజ్ఞానాన్ని కూడా సొంతం చేసుకోగలుగుతారు. సో డోంట్ మిస్ అవుట్ ది వర్క్షాప్స్ నెక్స్ట్ సాటర్డే అండ్ సండే 23rd-24th November. ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో. కీప్ వాచింగ్ TV5. అలాగే మధ్యాహ్నం స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమం తప్పనిసరిగా, ఇవాల్టి స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమాన్ని తప్పనిసరిగా చూడండి.